డాక్టర్ అవ్వాలనేది ఆమె కోరిక భర్తతో కలిసి పేదలకు వైద్యం చేయాలనే ఆశయం ఆమెది మూడేళ్ల చిన్నార్ని ఇంట్లో వదిలేసి మరీ పీజీ చేస్తోంది ఎంబీబీఎస్ పూర్తి చేసి కర్ణాటకలో పీజీ చేసింది కానీ బస్లో ఒక వ్యక్తి పరిచయం ఆమె నిండు ప్రాణాన్ని తీసింది ఆమె కన్న కలల్ని చిదిమేసింది మెడికో అక్షిత హత్య కేసులో విస్తుపోయే నిజాలు పోలీసుల్ని షాక్ చేశాయి మంగపేట మండలం తిమ్మంపేటకు చెన్న వైద్య విద్యార్థిని అక్షితకు నాలుగేళ్ల క్రితం రేగొండ మండలం నిజాంపల్లికి చెన్న వైద్యుడితో పెళ్లి జరిగింది ప్రస్తుతం అతను భూపాలపల్లిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు వారికి మూడేళ్ల వయసున్న పాప ఉంది భర్త డాక్టర్ కావడంతో తాను కూడా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పీజీ చేయాలని నిర్ణయించుకుంది అందుకు కుటుంబంతో దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్లోని మెడికల్ కళాశాలలో అక్షితకు పీజీ సీట్ వచ్చింది అక్కడే షిఫ్ట్ అయ్యి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేది అక్షిత 5 నెలల కిందట బస్సులో ప్రయాణిస్తుండగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరువుకు చెన్న మహేష్ వర్మతో ఆమెకు పరిచయం ఏర్పడింది ఫోన్ నంబర్ అడిగితే ఇవ్వకపోవడంతో సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఆమె నంబర్ని కనుక్కొని కాల్స్ మెసేజెస్ చేసేవాడు వాటికి అక్షిత సరిగ్గా రెస్పాండ్ అయ్యేది కాదు అక్షితను ప్రేమిస్తున్నానని చెప్పాడు మహేష్ వర్మ దీంతో తనకు మ్యారేజ్ అయ్యిందని బిడ్డుందని ఆమె ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పింది దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్ల నుంచి ఫోటోల్ని తీసి మార్ఫింగ్ చేసి వేధించడం మొదలుపెట్టాడు డబ్బులు ఇవ్వాలని తాను చెప్పినట్లు వినాలని ఫోర్స్ చేసేవాడు దీంతో వీటన్నింటినీ భరించలేకపోయింది అక్షిత వరంగల్లోని తన ఇంటికి వెళ్లి చిక్కబళ్ళాపూర్ వెళ్లడానికి ఈ నెల 23న సాయంత్రం జైపూర్ ఎక్స్ప్రెస్ లో అక్షిత బయలుదేరింది అందుకోసం 24వ తేదీ ఉదయం హిందూపురంలో దిగింది ఆమె వెంట మహేష్ వర్మ సైతం అదే రైలులో వచ్చాడు మాట్లాడుకొని సెటిల్ చేసుకుందామని అతను ఆమెను లాడ్జికి తీసుకెళ్లాడు అక్కడ ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అక్షిత గొంతు పిసికి చంపేశాడు మహేష్ వర్మ అక్షితను చంపేసిన అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు పోలీసులు అలర్ట్ అవ్వడంతో అతన్ని పట్టుకున్నారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా విషయమంతా బయటపడింది అక్షిత మృతి ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది అక్షిత మృతి ఆ మూడేళ్ల చిన్నారిని తల్లి లేని పిల్లను చేసింది తన ప్రేమను కాదన్నందుకు నరకాన్ని చూపించాడు మహేష్ వర్మ ప్రాణం తీశాడు ఇలా చేయడం వల్ల ఏం సాధించాడు జైల్లో ఊచలు లెక్కపెట్టడం తప్ప